ఓం నమో నారాయణాయ ఈటీవీ ప్రేక్షకులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ సస్యలక్ష్మికి స్వాగతం పలుకుతూ తెలుగింట శుభం పూచేటువంటి ఉత్తమోత్తమైనటువంటి అదృష్ట ఘడియ ఈ సంక్రాంతి ఈ సంక్రాంతి సంబరాలలో ప్రతి ఇంటా కూడాను రంగురంగుల రంగవల్లులతో పాటుగా సస్యలక్ష్మికి స్వాగతం పలికేటువంటి సంప్రదాయం కనిపిస్తుంది హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఈరోజునే భూమిని చాపలా చుట్టి దాచిన సందర్భంలో మహావిష్ణువు వరాహస్వరూపం ఎత్తి భూమిని ఉద్ధరించిన శుభదినం అందుచేతనే భూమిని ఉద్ధరించిన శుభదినాన్ని పురస్కరించుకొని చక్కటి గుమ్మడకాయ గనక దానం గనక చేసినట్లయితే విశ్వాన్నే దానం చేసినటువంటి విశిష్ట సంస్కృతి విశిష్ట యోగం ఈరోజు సిద్ధిస్తుంది ప్రతివారికి కూడా ఇంటి ముంగిట సూర్యకిరణ ప్రభావాలు అలా విరాజుల్లుతున్న సందర్భంలో ఆ సూర్యకిరణాలు పడేటువంటి చోట కొత్త బియ్యాన్ని కుండలో గనక వండి దానితో పరమాణం చేసుకొని భగవానికి కనుక అర్పితం చేసి స్వీకరించినట్లయితే భోగ భాగ్యాలతో ఐశ్వర్యాలతో తులతూగుతారు ఈ సంక్రాంతి పండుగ నాడు రావమ్మ మహాలక్ష్మి అంటూ ఇంటింటి ముంగిట కూడాను వచ్చేటువంటి హరిదాసులకు తమకు తోచిన సంధాన గనక దానములు గనక చేసినట్లయితే తప్పనిసరిగా సస్యలక్ష్మి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు మీ ఇంటిల్లిపాదికి కూడాను వస్తాయి